రాష్ట్రాల మీద ఈరోజు హక్కులు జరుగుతుంది. ఇన్ని భిన్నమైన జాతులు ఉన్నాయి కాబట్టే ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మొట్టమొదటి ఆర్టికల్లో రాసుకున్నాం. అంటే అనేక రాష్ట్రాల యొక్క సమైక్యమైన ఒక కేంద్రం ఇది. ఆ రాష్ట్రాలకి స్వతంత్రంగా కొన్ని హక్కులు ఉన్నాయి. కానీ మోడీ గారు వచ్చాక ఒక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రూపురేఖలు మార్చేశాడు. అది ఇప్పుడు రాష్ట్రం కాదు, మూడు యూనియన్ టెరిటరీలు అయిపోయింది. మార్చే హక్కు ఎవరిచ్చారు? అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు చెప్పే దమ్ము లేని న్యాయస్థానాలు ఇంకా ఉన్నాయి. వాళ్ళకి ఇంకా ఆ తీర్పు రాదు, ఇంకా దాన్ని సాగదీస్తూ ఉంటారు ఇటు అటు అటు ఇటు. వాళ్ళకి ఏ ప్రయోజనాల్లో అయినా మనకి తెలియదు. కానీ పక్కా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ని మూడు ముక్కలు చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని మన ఈ రాష్ట్రాన్ని ఇంకా రెండు మూడు ముక్కలు చేయరనే ఉంది. వాళ్ళకి నచ్చినట్టు ముక్కలు చేయొచ్చు. పార్లమెంట్లో మెజారిటీ ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకునేటువంటి ఒక తప్పుడు వ్యాఖ్యానంతో వాళ్ళు రాష్ట్రాల హక్కుల మీద, స్వయం ప్రతిపత్తి మీద దాడి చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఏ విద్యా విధానం ఉండాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. మన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఎంత వసూలు చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. రైతుల పొలాల్లో మీటర్లకి, పంపు సెట్లకి మీటర్లు బిగించి, మోటార్లకి విద్యుత్ మీటర్లు బిగించాలనే నిర్ణయం వాడు చేస్తే వీళ్ళు అమలు జరుపుతుంటారు. ఇంకా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏంటి, వాటికి స్వతంత్రత ఏంటి, వాటికి హక్కు ఏంటి, ఎంత లోటు ఉండాలి, ఎంత అప్పు ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితుంది. ఇప్పుడు తాజాగా ఐఏఎస్ అధికారులు కూడా ఎవరు ఎక్కడ ఉండాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇంకప్పుడు ఈ రాష్ట్రంలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అసలు గతంలో ఎప్పుడైనా ప్రధానమంత్రి నేరుగా జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించడం మనం ఎరుగుదామా? అతను ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రసంగించవచ్చు, లేదా గవర్నర్లను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి ప్రధానమంత్రి నేరుగా ప్రసంగించడం అంటే రాష్ట్రాల హక్కుల్లోకి జొరబడ్డమే కదా. ఎవరిచ్చారే అధికారం? ఇంత చేస్తూ ఉంటే ఈరోజు ఒక 8-9 రాష్ట్రాలు ఇది తప్పని చెప్తున్నాయి. 1-2 బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఐఏఎస్ అధికారుల జోలికి రావద్దు, మా అధీనంలో ఉండాలని చెప్పాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు దాని మీద నోరిప్పరు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలస్యంగానే నోరిప్పాడు. తమిళనాడు ఆయన వ్యతిరేకించారు, కేరళ వాళ్ళు వ్యతిరేకించారు, బెంగాల్ వాళ్ళు వ్యతిరేకించారు, పంజాబ్ వాళ్ళు వ్యతిరేకించారు, ఇంకా చాలా 8-9 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇంకొక 3-4 ఇప్పుడు తాజాగా అపోజ్ చేసాయి. ఎంతమంది వ్యతిరేకించినా జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పరు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రమాదం అని కూడా అనిపించదు. వాళ్ళిద్దరికీ అసలు ఈ బీజేపీ యొక్క ప్రమాదం ఎంత ఉందనేది కనబడటం లేదు. రాష్ట్రాల హక్కుల మీద దాడి, మన చరిత్ర మీద దాడి, అన్ని రకాలుగా రాజ్యాంగం మీద దాడి జరుగుతోంది. లౌకిక తత్వం మీద దాడి గురించి నేను చెప్పనక్కర్లేదు. లౌకిక తత్వం మీద దాడి వాళ్ళు అధికారంలో లేనప్పుడే ప్రారంభించారు. మహాత్మాగాంధీ హత్యతోటే అది ప్రారంభమైంది. తర్వాత గోవధ నిషేధం అని, గంగా జల శుద్ధి అని, తర్వాత రథయాత్ర అని, తర్వాత బాబరీ మసీదు విధ్వంసం, ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రకరకాల పేర్లతో గౌరవ హత్యలు, గుజరాత్లో మారణకాండ, ఇవన్నీ లౌకిక తత్వం మీద దాడే. ఇవంతా ఎక్కడో జరుగుతుంది, మన దగ్గర కాదు అని మనం అనుకుంటున్నాం. కానీ మన దగ్గర కూడా రామతీర్థం, విజయనగరం నుంచి కపిల తీర్థం దాకా యాత్ర ఎవరు పెట్టారు? ఎవరు అంతర్వేదిలో ఇష్యూని పెద్ద గలభా చేయడానికి ట్రై చేశారు? ఇప్పుడు జిన్నా టవర్ వివాదాన్ని ఎవరు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు? ఇంకేదో ఏదో అనవసరమైన ఇష్యూస్, ప్రజల సమస్యలు ఏమి మాట్లాడరు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇవ్వరు. ఈ పోలవరానికి డబ్బులు ఇవ్వాలి, ఇవ్వరు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు, రైల్వే జోను ఎగ్గొడతారు, రాష్ట్రానికి అన్యాయం అంతా చేస్తూ ఉంటారు. వీటి గురించి అడగకుండా ఈ పనికిమాలిన తగువులన్నీ ముందుకు తెచ్చి వీటిల్లో వాళ్ళు పెద్ద వీరుల్లాగా మాట్లాడుతుంటారు. ఇంత వాళ్ళు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నా కూడా, ఇంత అల్లరి చేస్తున్నా కూడా, రాజ్యాంగ విరుద్ధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతిలో, ప్రజల ఐక్యతని దెబ్బతీసే పద్ధతిలో వ్యవహరిస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు, ప్రధాన ప్రతిపక్షం మాట్లాడదు. వాళ్ళు దాడి చేయడం ఒక ప్రమాదం. ఇప్పుడు తమిళనాడులో ప్రజలకు భరోసా ఉంటుంది, కేంద్రం దాడి చేసినా మా ముఖ్యమంత్రి గట్టిగా నిలబడ్డాడని. కేరళలో ప్రజలకు భరోసా ఉంటుంది, మా ముఖ్యమంత్రి నిలబడ్డాడని. బెంగాల్లో వాళ్ళకి భరోసా ఉంటుంది, మా ముఖ్యమంత్రి నిలబడ్డారు అని. కానీ మనకేది భరోసా? రూలింగ్ పార్టీ నుంచి లేదు, ప్రధాన ప్రతిపక్షం నుంచి లేదు. ఆ తర్వాత మూడో పక్షంగా చెప్పుకునే జనసేన వాళ్ళు ఏకంగా అంటకాగే పరిస్థితుంది. ఇదంత ప్రమాదం. ఈ రాష్ట్రంలోని లౌకిక విలువలకి, రాజ్యాంగ విలువల పరిరక్షణకి ఎంత ప్రమాదం ఉంది. కాబట్టి రాజ్యాంగం మీద దాడి పైనుంచి అధికారంలో ఉండి చేస్తున్నది ఒకటి, అధికార యంత్రాంగంలోకి మొత్తం వాళ్ళ మనుషులను జొప్పించి, విశ్వవిద్యాలయాల్లోకి అన్నింటిలోనూ జొప్పించి చేస్తున్నది రెండోది, కింద
విశ్వ హిందూ పరిషత్తు లేకపోతే హిందూ మహాసభ లేకపోతే రకరకాల పేర్లతో పరిరక్షణ సమితులు ధర్మ పరిరక్షణ రకరకాల పేర్లతో చేసే కార్యక్రమం ఒకటి.